చర్మం తాజాగా మృదువుగా ఉండడానికి కమలాఫలం, నారింజ, నిమ్మ చెక్కల్ని పారేయకుండా ఎండబెట్టి పొడి చేయండి. ఈ పొడిని ఓ డబ్బాలోకి తీసుకోండి. అప్పుడప్పుడు శనగపిండిలో కలిపి మోచేతులకు, మెడకు పూతలా వేసుకుని కడిగేయాలి. దీనివల్ల అక్కడ చర్మం తాజాగా మృదువుగా మారుతుంది. అన్ని రకాల వాతావరణాన్ని ఎదుర్కొంటూ చర్మ సౌందర్యాన్ని రక్షించుకోవాలంటే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. ముఖ్యంగా శీతాకాలంలో ఉండే చల్లటి వాతావరణం చర్మంపై హానికారక ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో పలు రకాల చర్మ సమస్యలు మనల్ని చుట్టుముడతాయి. ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంతో పాటు మరింత అందాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ కాలంలో చర్మం ఎక్కువగా పొడిబారుతూ ఉంటుంది, కాబట్టి శరీరంలో తగినంత నీరు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వాతావరణం చల్లగా ఉందన్న కారణంతో చాలా మంది నీళ్లు తక్కువగా తాగుతూ ఉంటారు, కానీ ఇది సరైనది కాదు. చర్మంలో తగినంత తేమ నిలిచి చలికాలంలో చర్మం మృదువుగా తాజాగా కనిపించడానికి నీరు ఎంతగానో తోడ్పడుతుంది. అందుకని రోజులో వీలైనంత నీరు తాగుతూ ఉండాలి. ముఖంపై మొటిమలున్న వారికి చర్మం పొడిబారడం వల్ల మరింత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది, కనుక చర్మం పొడిబారకుండా చూసుకోవాలి. స్నానానికి సరైన సబ్బును ఉపయోగించడం మంచిది. ముఖ్యంగా కొన్ని రకాల సబ్బులు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. వాటిల్లో ఉండే హానికారకమైన రసాయనాలే అందుకు కారణం. గ్లిజరిన్, మాయిశ్చరైజింగ్ సబ్బులు ఈ కాలంలో ఉపయోగకరంగా ఉంటాయి. స్నానానికి చల్లని నీటి కంటే గోరువెచ్చని నీటిని ఉపయోగించడం మంచిది. ఎక్కువ వేడి ఉన్న నీళ్లతో స్నానం చేయకూడదు. ఈ వీడియో గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్లో పోస్ట్ చేయండి. మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.